పిల్లలు, ఈ పాఠంలో మనం గుణకారం కారణాంకాలను అనగా ఫ్యాక్టర్స్ ను గురించి నేర్చుకుందాం. ఒకరోజు అడవికి రాజు గోలు, చంద, అప్పులకు 10-10 కోళ్లను ఇచ్చి వాటి కోసం గూళ్లు తయారు చేయమని చెప్పారు. అయితే గూళ్లు తయారు చేయడానికి ఒక షరతు పెట్టారు. ముగ్గురు తమ కోళ్ల కోసం వేరు వేరు రకాల గూళ్లను తయారు చేయాలి. అయితే ఈ గూళ్లల్లో ప్రతి వరుసలో ఉండే కోళ్ల సంఖ్య సమానంగా ఉండాలి. షరతులను సరిగ్గా పాటిస్తూ గూళ్లు తయారు చేసిన వారికి 10 బంగారు నాణాలు బహుమతిగా లభిస్తాయి. మరుసటి రోజు రాజుగారు వాళ్లు తయారు చేసిన గూళ్లు పరిశీలించడానికి బయలుదేరారు. మొదటగా ఆయన గోలు తయారు చేసిన గూళ్లు చూడడానికి వెళ్లారు. గోలు ఇలా ఒక పొడవాటి గూడు తయారు చేశారు. ఆ గూటిలో ఒక్కొక్క వరుసలో ఒక కోడి పట్టేలా 10 వరుసలు ఉన్నాయి. గోలు తయారు చేసిన గూడు రాజుగారు పెట్టిన షరతుల ప్రకారమే ఉందా? ఆ గూట్లో మొత్తం అన్ని కోళ్లు పట్టేంత స్థలం ఉందా? గోలు తయారు చేసిన గూట్లో 10 వరుసలు ఉన్నాయి. ఒక్కో వరుసకి ఒక్కో కోడి ఉంది. అంటే అన్ని వరుసల్లోనూ కోళ్లు సమానంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు గోలు గూట్లో మొత్తం కోళ్ల సంఖ్య 10 కదా. దీన్ని మనం గుణకారం రూపంలో ఎలా రాస్తాం? 10 × 1. 1ని 10తో గుణిస్తే 10 వచ్చింది. గోలు గూడు సరిగ్గా షరతు ప్రకారమే కట్టాడు. అందుచేత రాజుగారు అతనికి 10 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు రాజుగారు చందా చేసిన గూడు చూడడానికి వచ్చారు. చంద తన గూట్లో 2 వరుసలు ఉండేలాగా కట్టాడు. ఒక్కో వరుసలో 5 కోళ్లు ఉంటాయి. చంద షరతు ప్రకారమే సరిగ్గానే కట్టాడా? 2 వరుసలు, ఒక్కో వరుసలో 5 కోళ్లు. ఇక్కడ కూడా అన్ని వరుసల్లోనూ ఉన్న కోళ్ల సంఖ్య సమానంగానే ఉంది. అలాగే మొత్తం గూట్లో కోళ్ల సంఖ్య కూడా 10. 2 × 5 = 10 కదా. అంటే చంద కూడా సరిగ్గా షరతు ప్రకారమే గూడు నిర్మించాడన్నమాట. రాజుగారు అతనికి కూడా 10 బంగారు నాణాలు ఇచ్చారు. చిట్ట చివరగా రాజుగారు అప్పు కట్టిన గూడు చూడ్డానికి వచ్చారు. అప్పు 5 వరుసలున్న గూడు కట్టాడు. ఒక్కో వరుసలో 2 కోళ్లను ఉంచాడు. అప్పుకి కూడా రాజుగారి దగ్గర నుండి 10 బంగారు నాణాలు లభించాయా? అవును, మీ సమాధానం సరైందే. అప్పు కూడా సరిగ్గా షరతు ప్రకారమే గూడు కట్టాడు. రాజుగారి బహుమతి పొందాడు. పిల్లలు, మీరు రాజుగారి షరతు ప్రకారం ఇంకా వేరే రకంగా కూడా గూడు నిర్మించగలరా? అవును, మీ ఆలోచన సరైనదే. మనం ఒక వరుసలో 10 కోళ్లు ఉంచేలా కూడా గూడు నిర్మించవచ్చు. పిల్లలు, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం 10ని 4 వేరు వేరు గుణకారాల రూపంలో రాస్తామని తెలుస్తుంది. మనం ఏదైనా సంఖ్యను ఇలా 2 సంఖ్యల గుణకార రూపంలో రాయవచ్చు. గుణకారంలో వచ్చే ఆ 2 అంకెలను మనం కారణాంకాలు అనగా ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ 1, 2, 5 మరియు 10 అనేవి 10 యొక్క కారణాంకాలు అనగా ఫ్యాక్టర్స్ అన్నమాట. పిల్లలు, మనం ఈ పాఠంలో గుణకారం యొక్క కారణాంకాలు అనగా ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకున్నాం. మిగిలిన 2 పాఠాల్లో మనం దీనికి సంబంధించిన మంచి ఉదాహరణలు చూద్దాం.